మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుము విధించారంటూ నిన్న రాత్రి విశాఖ నగరానికి చెందిన ఓ యువతి పోలీసులను నడి రోడ్డుపైనే నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత్ చంద్ర ఆదివారం మీడియాకు వెల్లడించారు. విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో టైపిస్ట్ గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ నిన్న రాత్రి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తుందని తమ సిబ్బంది పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారని వివరించారు. యువతిపై పోలీసులు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి ఆమెను స్టేషన్లో ఉంచలేదని నోటీస్ ఇచ్చి పంపించి వేశామని తెలిపారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎస్ఐపై లక్ష్మీ అపర్ణ కేకలు వేసిందని మహిళా కానిస్టేబుల్ మీడియాకు తెలిపారు. నిన్న ఏం జరిగిందంటే, విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో టైపిస్ట్గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్తున్నారు. సాయంత్రం కర్ఫ్యూ కారణంగా వాహనాలు తిరగనందున ఆమె సోదరుడు లేదా స్నేహితుడు వచ్చి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. శనివారం ఆమెను తీసుకువెళ్ళడానికి స్నేహితుడు వస్తున్న సమయంలో ఆ పత్రాలు లేకపోవడంతో మూడో పట్టణ పోలీసులు ఆమె ద్విచక్ర వాహనాన్ని ఫోటో తీశారు. వాహనానికి అపరాధ రుసుము విధించినట్లు ఆమె సెల్ఫోన్కు సందేశం రావడంతో ఇంటికి వెళ్తున్న అపర్ణ వెనక్కి వచ్చి పోలీసులను నిలదీశారు. తనకు అనుమతి ఉన్నప్పుడు తన వాహనంపై ఎలా అపరాధ రుసుము విధిస్తారని వాగ్వాదానికి దిగారు. వాదన పెద్దదవడంతో ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. వీలు పడకపోవడంతో అపర్ణ సెల్ఫోన్ లాక్కున్నారు. దీంతో ఆమె తిరగబడడం మహిళా పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎంగించడానికి ప్రయత్నించారు. తాను తప్పు చేయనప్పుడు ఎందుకు రావాలంటూ ఆమె నేలపై పడుకుని వారిని ప్రతిఘటించారు. ఆమెకు మద్యం పరీక్షలు చేయించాలంటూ సీఐ అప్పారావు పేర్కొనడంతో, మీరే మద్యం తాగారేమో, పని లేకుండా రోడ్డుపై తిరిగే వాళ్లను వదిలేసి మమ్మల్ని పట్టుకుంటారేంటి అంటూ అపర్ణ మండిపడ్డారు. అవసరమైతే తాను కూడా మద్యం పరీక్షలు చేయించుకుంటారంటూ సీఐ అప్పారావు పేర్కొన్నారు. ప్రతిరోజు తన వాహనానికి జరిమానా విధిస్తే జీతమంతా అవి చెల్లించడానికే సరిపోతుందంటూ అపర్ణ కన్నీరు మున్నీరైంది. మహిళా పోలీసులతో ఆమె తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఈ దృశ్యాలన్నీ శనివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. పోలీస్ స్టాఫ్ అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళు కూడా వీడియోస్ రికార్డ్ చేశారు. ఆ వీడియోస్ లో అన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు. ఆమె చేతికి దెబ్బ తగలడం, రక్తం కారడం, ఈ వీడియోస్ అన్ని కూడా అందులో ఉన్నాయి. అండ్ మీరు మొత్తం బయటకు వచ్చిన ప్రతి ఒక్క వీడియోలు అన్ని అబ్జర్వ్ చేయండి. దయచేసి ఏ వీడియోలో కూడా ఏ పోలీస్ పర్సనల్ చిన్న అబ్యూజివ్ వర్డ్ కానీ ఎక్స్ట్రా ఫోర్స్ కానీ యూజ్ చేసినట్ల లేదండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఆమెది అపోలో హాస్పిటల్ వర్కర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా అని ఫస్ట్ టైం చలానా వేసినప్పుడే అతను మాకు క్లియర్గా చెప్పుంటే, అపోలో హాస్పిటల్ కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే ఒక ఫోన్ చేసైనా వెరిఫై చేసుకునే వాళ్ళు, ఎస్ఐ కాదు అపోలోలో వర్కర్ అయినా ఈమెను పికప్ చేసుకోవడానికి వస్తున్నారా అని చెప్పి. అండ్ తర్వాత పాయింట్ వచ్చేసి ఎంతసేపు అక్కడ పబ్లిక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పోలీస్ వదిలేసేయండి, ఆ లేడీని వదిలేసేయండి. ఇది పోలీస్ వర్సెస్ ఆ లేడీ కాకుండా అక్కడ పబ్లిక్ ఒపీనియన్ కూడా చూడండి. ఒక వీడియోలో క్లియర్గా పబ్లిక్కే అన్నారు, అమ్మ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, నువ్వు ఏజ్ ఎంత, నువ్వు ఎడ్యుకేటెడే కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, సింగులర్గా మాట్లాడుతున్నావు, వయసులో పెద్ద ఈమెన్ సింగులర్గా మాట్లాడారు, ఎస్ఐ గారిని సింగులర్గా మాట్లాడారు. మా డిపార్ట్మెంట్లో అండి హైరార్కీ ఎంత ఉన్నా కూడా మా సబార్డినేట్స్లో కూడా మేము ఎంతో గౌరవంగా గారు రండమ్మ వెళ్ళండమ్మ అలా మర్యాద పూర్వకంగా మేము ఇది చేస్తాం. అలాంటిది మా స్టాఫ్కి ఒక లేడీ వచ్చి అలా సింగులర్గా తిట్టడం అన్నది మా అందరికీ బాగా బాధ కలిగించింది ఆ విషయం అన్నది. అండ్ తర్వాత ఒక్క నిమిషం అండి, లైట్ నాకు కళ్ళల్లో పడుతుంది కొంచెం. అమ్మాయిని సపోర్ట్ చేసింది లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేయడం కాదు. ఓకే అండి. అమ్మాయిని అక్కడ నుంచి మనం పికప్ చేయకుండా నోటీస్ తర్వాత ఇస్తే ఏమైనా పోలీసింగ్కి ప్రాబ్లం అవుతుందా? మీ పాయింట్ నాకు అర్థమైంది. మాకు ఆ అమ్మాయికి మేము అక్కడ నుంచి పికప్ చేసి స్టేషన్ కి తెచ్చి 41A నోటీస్ ఇవ్వలేదండి. మేము అక్కడ నుంచి తనని స్టేషన్ కి తెచ్చి 41A ఇవ్వడానికి మా స్టాఫ్ తనని తీయలేదండి. తను అక్కడే ఉండి పోలీసులను అబ్యూజివ్ వర్డ్స్ వాడుతుంది, పోలీసుల డ్యూటీస్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి లిఫ్ట్ అక్కడ గొడవ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి లిఫ్ట్ చేయాలనుకున్నాం. అమ్మాయి వరకు కన్వే అవ్వలేదు.
గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నేను హర్షిత చంద్ర, ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీని మాట్లాడుతున్నాను. నిన్న జూన్ 5th ఈవినింగ్ ఒక ఇష్యూ జరిగింది, అది కొంచెం ప్రెస్ లో కూడా వచ్చింది, అందరికీ ఐడియా ఉన్న ఇష్యూనే అది. బట్ అదే ఇష్యూ మీద ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి, అసలు ఏం జరిగింది మొదటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళ ద్వారానే తెలుసుకుందాము. అదే సీన్ లో ఆ వీడియోస్ లో మీరు చూసుకుంటే మా లేడీ హోమ్ గార్డ్ ఒక ఆమె, మా ఉమెన్ పీసీ ఒకళ్ళు కూడా ఆ వీడియోస్ లో ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళు స్వయంగా ఏం అబ్జర్వ్ చేశారు, అక్కడ ఏం జరిగింది అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటారు. సో నేను వాళ్ళని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ మీరు మొదలు పెట్టండి, మీ గురించి చెప్పి మీరు ఎవరు ఏంటి అని చెప్పి స్టార్ట్ చేయండి. మా ఆఫీసర్ చెప్పినట్టు మేము ఉద్యోగం చేస్తాం, కోవిడ్ డ్యూటీలు చేస్తాం. మేము కూడా ఇప్పుడు గత సంవత్సరం నుండి చేసుకొస్తానండి. నేను సుమారు 4 రోజులు అవుతుందండి నేను త్రీటౌన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించడానికి వచ్చాను. నేను డ్యూటీ చేస్తుండగా ఎప్పుడైనా అమర్యాదగా ఎవరిని మేము మాట్లాడటం మాకు తెలియదండి. మా సుఫీరియర్ ఆఫీసరు మాకు అంతగా మర్యాద నేర్పారు, వాళ్ళు చెప్పినట్టు మేము ఉద్యోగం చేస్తామండి. రోడ్డు మీద ఇంత మందు టెండలోని మధ్యాహ్నం 2 వస్తాం, రాత్రి 10 గంటల వరకు ఉద్యోగం చేస్తామండి. మేమెంత బాధపడాలండి, ప్రతి బండిని చెక్ చేసుకొని అక్కడ కోవిడ్ డ్యూటీల్లో ఉండి ప్రతి బండి వెహికల్ చెకింగ్ చేసి ప్రతి బండిని పంపిస్తున్నారు. వాళ్ళు కార్డు చూపిస్తున్నారండి, మేమమ్మ మా ఫ్యామిలీ ఎలా వెళ్ళి హాస్పిటల్లో ఉన్నారు అని ఆ లెటర్ చూపిస్తే వెళ్ళండి బాబు అని పంపిస్తున్నారు. అలాంటిది మమ్మల్ని చాలా కించపరిచిన మాట్లాడి మేము ఎలాగ ఉద్యోగాలు చేయాలి మీరే చెప్పండి సార్. ఇంటికి వెళ్ళి కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంత చేసినా సరే మేము కష్టపడి డ్యూటీలు చేసి మేము ఎంతో విధులు ఎంతో సక్రమంగా చేసినా సరే మేము అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. సో అందరూ